గులాబీ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఏ స్థాయికి తగ్గ వాళ్లు ఆ స్థాయిలో లాబింగ్ చేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అయిపోతూనే నామినేటెడ్ పంపకం ఉంటుంది అన్న సమాచారం నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. అయితే కేసీఆర్తో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ ప్రకటన త్వరలోనే ఉండబోతోంది. అయితే అది ముగిసిన వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహులు తెరమీదకు వచ్చారు. ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు, ముఖ్య నేతలను కలిసి తమ పేర్లు పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికలకు ముందు టికెట్ కేటాయింపు సమయంలో అసంతృప్తితో ఉన్న వారిని పార్టీ బుజ్జగించింది. వారి సేవలను ఏదో ఒక రూపంలో వినియోగించుకుంటామని భరోసా ఇచ్చారు. అప్పుడు హామీలు పొందిన వారు ఇప్పుడు పెద్దల వద్దకు వెళ్లి అడుగుతున్నారు. తెలంగాణ శాసనమండలిలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రతి రెండేళ్లకు మూడో వంతు భర్తీ చేస్తుంటారు. వీటిలో గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల భర్తీ పార్టీ నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. స్థానిక సంస్థలు, పట్టభద్రుల కోటా దాదాపు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. వాటిని కూడా పార్టీ నాయకులతో నింపుకునే అవకాశముంటుంది. వీటితో పాటు రాష్ట్రంలో చిన్నా పెద్దా కలిపి దాదాపు 45 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 250కి పైగా డైరెక్టర్ పదవులు ఉంటాయి. వీటికి సంబంధించి ఇప్పటికే చాలామంది బయోడేటాలు సీఎం చేతిలో ఉన్నాయి. మంత్రివర్గం ఏర్పాటు కాగానే ఈ పదవుల పందేరం ఉంటుందని నాయకులు అంచనా వేస్తున్నారు. గత టర్మ్లో ఒక విడత మాత్రమే పదవుల భర్తీ జరిగింది. ఈసారి 5 ఏళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశమివ్వాలని పార్టీ భావిస్తోంది. గతంలో పార్టీ నుంచి హామీలు పొందిన వారిలో కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి, నిర్మల్కు చెందిన శ్రీహరిరావు, వరంగల్కు చెందిన బసవరాజు సారయ్య, డోర్నకల్కు చెందిన సత్యవతి రాథోడ్, మహబూబాబాద్కు చెందిన మాలోవత్ కవితతో పాటు కొడంగల్ నుంచి గురునాథ్ రెడ్డి మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో కొత్తగా పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో చైర్మన్ పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. తమను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే లక్కీ ఛాన్స్ ఎవరికి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.